हेलो गाइस, नाबिर जॉर्ज एंड वेलकम बैक टू GTFY गेम प्ले सीरीज एपिसोड नंबर 36। सो गाइस, ఈ ఎపిసోడ్ లో క్రేజీ థింగ్ అవబోతుంది అండ్ యా ఈవెన్ గేమ్ గ్రాఫిక్స్ కూడా అప్గ్రేడ్ చేశారు, అందుకే వీడియో లేట్ అయింది. సో గాయస్, ఈ ఎపిసోడ్ లో నేను రోబోకాప్ ని స్టీల్ చేయబోతున్నాను గాయస్. ఎస్ గాయస్, మన మిలిటరీ బేస్ లోపలికి ఒక పవర్ఫుల్ రోబోకాప్ వచ్చింది. దాన్ని నేను ఇవాళ నేను స్టీల్ చేయబోతున్నా బికాస్ ఆ రోబోకాప్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ ఇప్పుడు నేను చూపిబోతున్నా. సో గాయస్, ఆ రోబోకాప్ ని యూజ్ చేసి ఈవెన్ మనం రెండు ట్యాంక్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ట్యాంక్స్ ని, మిలిటరీ బేస్ లో ఉన్న ట్యాంక్స్ ని కూడా మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ అనమాట ఈ రోబోకాప్. అండ్ గాయస్, ప్రాబ్లం ఏంటంటే ఈ రోబోకాప్ ని ఇవాళ మనం స్టీల్ చేయబోతున్నాం. కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఆల్రెడీ కొంతమంది కొనేశారు అండ్ వీళ్ళే గాయస్ ఆ రోబోకాప్ ని కొన్నది. గాయస్ వీళ్ళు ఎవరో తెలిసే ఉంటుంది మీకు, వీళ్ళే మ్యారీ వెదర్ అనమాట. వీళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ అనమాట, అంటే రియల్ ఆర్మీ కాదు ప్రైవేట్ ఆర్మీ. అండ్ యా, దానికి లీడర్ మ్యారీ వెదర్ అనమాట, వీడే ఆ మ్యారీ వెదర్. అండ్ వీళ్ళ గోల్ ఏంటంటే మనల్ని ఎలిమినేట్ చేయడం. ఎస్ గాయస్, వీళ్ళ గోల్ మనల్ని ఎలిమినేట్ చేయడం, అందుకే అలా ట్యాంక్ను కొన్నారు. అండ్ యా, మనల్నే కాదు ఈవెన్ ఎల్ రూబియోని కూడా వేసేద్దామని చెప్పి వీళ్ళ ప్లాన్ అనమాట ఈ మ్యారీ వెదర్ సెక్యూరిటీ వాళ్ళది. కానీ వాళ్ళకి ఈ ట్యాంక్ దొరకనేవని గాయస్, వాళ్ళు కొనే లోపల నేను దీన్ని స్టీల్ చేసేస్తా. అంటే వీళ్ళు కొనేశారు బట్ వీళ్ళ దగ్గరికి రాలేదు ఆ ట్యాంకు. ఈ గ్యాప్లో నేను వెళ్ళి దాన్ని స్టీల్ చేయాలి, బికాస్ ఒకవేళ స్టీల్ చేయకపోతే మాత్రం వీళ్ళని మనం ఏం చేయలేం. సో గాయస్, ఇప్పుడు నేను ప్లాన్ వేసేసాను నాతో పాటు ఎల్ రూబియో, వీడే గాయస్ ఆ ఎల్ రూబియో. సో వీని కూడా వాళ్ళు ఎలిమినేట్ చేద్దామని ట్రై చేశారు బట్ మేమిద్దరం టీమప్ అయిపోయాం గాయస్ 2-3 ఎపిసోడ్స్ వెనకే. సో గాయస్, ఈ ఎపిసోడ్లో ఆ రోబోకాప్ ట్యాంక్ని స్టీల్ చేద్దాం అండ్ ఆ తర్వాత ట్యాంక్ని యూజ్ చేసి మ్యారీ వెదర్ని వేసేద్దాం గాయస్, అది నా ప్లాన్ ఇవాళ. సో లెట్స్ గో, ఇప్పుడు నేను వెళ్తున్నాను మిలిటరీ బేస్ దగ్గరికి. కానీ దానికన్నా ముందు నేను ఫస్ట్ లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి, బికాస్ లెస్టర్ లేకుండా మనం ఏం చేయలేం గాయస్, మీకు తెలిసిందే. అండ్ గాయస్, నేను కొద్దిగా అప్గ్రేడ్ చేశాను ఇల్లుని కూడా, చెట్లు బాగా పెరిగిపోయాయి యాజ్ యూ కెన్ సీ. బాగానే ఉంది గాయస్, కొద్దిగా అప్గ్రేడ్ చేశాను గ్రాఫిక్స్ కూడా. సో గాయస్ లెట్స్ గో, నేను బుగాటిని తీసుకుని ఇంకా డైరెక్ట్గా మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతా లెస్టర్ దగ్గరికి. అండ్ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మ్యారీ వెదర్స్ ఉంటారు కదా, ఇందాక చూసారు కదా ఒక ప్రైవేట్ ఆర్మీ రెండు ట్యాంకులు వేసుకుని ఉన్నారు కదా. సో వాళ్ళ ఇంటి మీద టవర్ ఉంది, ఆ టవర్ మీద సైలెంట్గా బైనోక్లర్స్ పెట్టి చూస్తున్నాడంట. నన్ను కూడా రమ్మన్నాడు అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి, బికాస్ వాళ్ళని ఎలాగో మనం వేసేయాలి కాబట్టి, లేకపోతే వాళ్ళు మనల్ని వేసేస్తారు గాయస్. తెలిసిందే కదా రోబోకాప్ కొన్నారు వాళ్ళు, దాన్ని యూజ్ చేసి మనల్ని ఎలిమినేట్ చేశారనుకో మన పని అయిపోయినట్టే. సో వాళ్ళ చేతికి దొరికే ముందే మనం దాన్ని స్టీల్ చేయాలంటే మనం ముందే ప్లానింగ్ చేసుకుని ఉండాలి. సో యా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను దాన్ని స్టీల్ చేసే ప్లాన్లో పార్టిసిపేట్ చేయడానికి. సో లెట్స్ గో గాయస్, ఇప్పుడు వెళ్తున్నా లస్టర్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు నేను లస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు పని చేయాలి గాయస్. ఒకటేమో ఫస్ట్ లస్టర్ని తీసుకుని మిలిటరీ బేస్కి వెళ్ళాలి, బికాస్ అక్కడే ఆ ట్యాంక్ ఉంది అండ్ ఆ ట్యాంక్ను స్టీల్ చేయాలి. ఆ ట్యాంక్ను స్టీల్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని సేఫ్గా ఎవరికి దొరకకుండా లాస్ శాంటోస్ సిటీ లోపలికి తీసుకురావాలి అండ్ ఆ తర్వాత మనం తీసుకుని దాన్ని యూజ్ చేసి మ్యారీ వెదర్ని వేసేయాలి గాయస్. సో అది నా ప్లాను బట్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తుంది, బికాస్ ఆ ట్యాంక్ అంత పవర్ఫుల్ అంటే దాన్ని స్టీల్ చేయడం కూడా అంత ఈజీ కాదు, మీకు తెలిసిందే. ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్ ఉందంటే దాన్ని స్టీల్ చేయడం అంత ఈజీ కాదు. యా, ట్యాంక్ కూడా ఎక్స్పెన్సివ్ గాయస్, చీపేం కాదు రోబోకాప్ కాబట్టి. సో గాయస్ నేను వచ్చేసాను లెస్టర్ దగ్గరికి, వీడి టవర్ పైన ఏం చేస్తున్నాడో చూడాలి గాయస్. బైనోక్లర్స్ పెట్టుకుని మ్యారీ వెదర్ హెడ్ క్వార్టర్ మీద చూస్తున్నాడు అంటే వీడు. ఓకే, ఏం చేస్తున్నాడు చూద్దాం. ఓకే గాయస్, నేను టవర్ పైనకి వచ్చేసాను అండ్ యా గాయస్, ఇదే గాయస్ మ్యారీ వెదర్స్ హెడ్ క్వార్టర్. అండ్ గాయస్ చూసారా కింద మ్యారీ వెదర్స్ హెడ్ క్వార్టర్, ఇది మొత్తం చూపిస్తాను గాయస్ లోపల ఎవరెవరు ఉంటారో. సో ఇక్కడ నుంచి మొదలైతే అక్కడ దాకా గాయస్. అండ్ యా, మనం లాస్ట్ ఎపిసోడ్లో ట్యాంక్ వేసుకుని వచ్చాం ఈ బేస్ మీదకి డిస్ట్రాయ్ చేయడానికి, బట్ ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర 1, 2, 3, 4 నాకు తెలిసి 5 ట్యాంకులు ఉన్నాయి గాయస్ వీళ్ళ ఇంటి ముందు. మనమేమో ఒక ట్యాంక్ వేసుకుని వచ్చాం వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి, అప్పుడు ప్లాన్ ఫెయిల్ అయింది. సో అందుకే ఈ ఎపిసోడ్లో రోబోకాప్ని స్టీల్ చేద్దాం అనుకున్నాం. సో గాయస్, ఇదన్నమాట మ్యారీ వెదర్ సెక్యూరిటీ. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడే మాత్రం, వెనకాల చూడాలి గాయస్ ఇంకా క్రేజీ సెక్యూరిటీ ఉంది. సో వీళ్ళే మ్యారీ వెదర్స్, వీళ్ళే మన ఎనిమీస్. సో గాయస్ క్రేజీ సెక్యూరిటీ ఫ్రంట్ సైడ్లో, కొద్దిగా చూసారు గాయస్ ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయో 1, 2, 3, 4. సో వెనక్కి వెళ్తే ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంది గాయస్. అండ్ యా, వెనకాల కూడా బాగా సెక్యూరిటీ ఉంది అండ్ ఈవెన్ కొంతమంది బీచ్ పార్టీ కూడా చేస్తున్నారండి. ఓకే గాయస్, నాకు తెలిసి ఇది రిజార్ట్ లాగా రెంట్ ఇచ్చేసుంటారు కానీ డేంజరస్గా ఉంది. అండ్ గాయస్ వెయిట్ ఎ సెకండ్, అదేంటి మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఓకే గాయస్, మిలిటరీ కర్నల్ రాయ్ ముస్టాంగ్ ఇక్కడే ఉన్నాడు. సో వాడి హెలికాప్టర్ కూడా ఇక్కడే ఉంది, అంటే నాకు తెలిసి వీళ్ళు కొందామని రెడీ అయిపోయారు గాయస్. సో మ్యారీ వెదర్ వాళ్ళు
హెలికాప్టర్ అది రోబోకాప్ని కొంటారని చెప్పాను కదా, సో వీళ్ళు రెడీ అయిపోయారు అక్కడికి మిలిటరీ బేస్కి వెళ్ళడానికి, వెళ్ళి ఆ రోబోకాప్ని తీసుకుని ఇక్కడికి రావడానికి. బట్ మనం వాళ్ళకన్నా ముందు హెలికాప్టర్ కన్నా ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్ మిలిటరీ బేస్కి. ఓకే గాయస్ నాకు ప్లాన్ అర్థమైపోయింది. అండ్ యా లెస్టర్ కూడా నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు, నేను మిలిటరీ బేస్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఫేస్ని కవర్ చేసుకోవాలి లేకపోతే మిలిటరీ బేస్ వాళ్ళు మనల్ని దొరకబట్టేస్తారు తర్వాత అని అన్నాడు లెస్టరు. సో ఓకే నో ప్రాబ్లం, బట్ ఎలా కవర్ చేయాలంటే నేను బ్యాగ్లో మాస్క్ తీసుకొచ్చా దాన్ని యూజ్ చేయాలన్నాడు. ఓకే గాయస్ మనం మాస్క్ని యూజ్ చేద్దాం. ఏదైనా మాస్క్ బ్యాగ్లో ఉందా? ఓకే. అండ్ యా గాయస్ ఇప్పుడు నేను ఈ మాస్క్ని యూజ్ చేసి మిలిటరీ బేస్ లోపలికి వెళ్ళి మిలిటరీ బేస్ ఉన్న అందరిని వేసేసి ఆ ట్యాంక్ని స్టీల్ చేసుకుని వస్తా. సో లెట్స్ గో గాయస్. ఓకే గాయస్ ఇప్పుడు నేను లస్టర్ వెళ్తున్నా మిలిటరీ బేస్ దగ్గరికి. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మనతో పాటు అయితే లస్టర్ రాడు, మనం ఒక్కడమే సోలోగా వెళ్ళాలి లోపలికి. అండ్ సోలోగా వాళ్ళందరినీ వేసేసి సోలోగా ఆ ట్యాంక్ని స్టీల్ చేసుకుని రావాలి. ట్యాంక్ అంటున్నా సారీ, అది రోబోకార్ప్ అనమాట, అది ట్యాంక్ లాగానే ఉంటుంది సేమ్ టు సేమ్, బట్ యా అది రోబోకాప్. సో యా గాయస్ రోబోకాప్ని స్టీల్ చేయాలి సోలో మిషన్ అనేది. లెట్స్ గో. ఓకే గాయస్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. సో లస్టర్ నాకు ఇంకో విషయం చెప్పాడు గాయస్, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోబోకాప్ని స్టీల్ చేస్తాం కానీ దాన్ని ఎలా తీసుకురావాలి అని నేను అడిగాను. సో వీడియో ఏమన్నాడంటే రోబోకాప్ ఆల్రెడీ మేబీ దేని మీద మౌంట్ చేసి ఉంటుంది, సో ఆ వెహికల్ని స్టీల్ చేసుకుని వచ్చేస్తే చాలు, రోబోకాప్ దానికి ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది, దాన్ని వేసుకుని అయితే రావద్దని చెప్పాడు. అంటే అంటే డ్రైవ్ చేసుకుని అయితే రాకు ఇప్పుడు, బికాస్ మిలిటరీ బేస్లో ఉన్న సెక్యూరిటీ మేబీ ఆ రోబోకాప్ని డ్యామేజ్ చేయొచ్చేమో, అందుకే దాన్ని సేఫ్గా తీసుకురా, దాన్ని అప్పుడే యూజ్ చేయకు. అంటే నీకు నువ్వు స్టీల్ చేసిన వెంటనే ఆ రోబోకాప్ని యూజ్ చేయకుండా దాన్ని సేఫ్గా తీసుకురా, మనం దాన్ని మేరీ వెదర్స్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేయాలి, ఇప్పుడే యూజ్ చేస్తే అది డ్యామేజ్ అయిపోద్ది మిలిటరీ బేస్ సెక్యూరిటీతోని అని అన్నాడు. సో ఓకే నో ప్రాబ్లం, దాన్ని సేఫ్గా నేను తీసుకొస్తాను, ఇక్కడే వాడనులే, తీసుకొచ్చిన తర్వాత వాడతాను. సో యా సో గాయస్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, ఈ బుగాటిని పట్టుకొని వీడు బయటకు వెళ్ళిపోవాలి. సో ప్లాన్ ఏంటంటే ఆ రోబోకాప్ని నేను తీసుకొచ్చి ఒక అవుట్స్కట్ ఏరియాలో పెట్టేస్తా, వీడు నా కోసం బుగాటిలో వెయిట్ చేస్తాడు, ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి రోబోకాప్ని తీసుకెళ్ళి మనం మ్యాన్షన్లో పెట్టేద్దాం, ఎల్ రూపీతో తర్వాత కలుద్దాం. సో యా గాయస్ వాడు వెళ్ళిపోయాడు, వాడు వెయిట్ చేస్తాడు ఆ సీక్రెట్ ప్లేస్ దగ్గర. నేను ఇప్పుడు స్టీల్ చేయడానికి లోపలికి వెళ్తున్నా మిలిటరీ బేస్ లోపలికి. లెట్స్ గో. ఓకే వన్ డౌన్ టూ డౌన్, సైలెంట్ పిస్టల్తో ఇదే అడ్వాంటేజ్, ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి షూట్ చేశాను. లెట్స్ గో. ఓకే గాయస్ నేను ఇప్పుడు స్నైపర్ యూజ్ చేస్తా, చాలా దూరంలో ఉన్నారు ఎనిమిస్. లెట్స్ గో. ఆల్ రైట్. ఓకే గాయస్ ఫ్రంట్ సైడ్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ నేను డౌన్ చేస్తాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను గాయస్, లోపల ట్యాంక్స్ ఉంటాయి, బట్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్, లేకపోతే నా పని అయిపోయినట్టు, ఇక్కడే మిషన్ ఫెయిల్ అయ్యింది. ఒక నిమిషం గాయస్ దూరంలో ఒకడు ఉన్నాడు, వన్ వేసిద్దాం స్లోగా. ఆల్ రైట్ వాడికి డౌట్ రాలేదు. ఓ మై గాడ్ ట్యాంక్ వచ్చింది, ట్యాంక్ వచ్చింది రో. నో 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 నో. ఓకే గాయస్ ట్యాంక్ చూసినట్టుంది, స్లో డౌన్ అవుతుంది. అర్రే గాయస్ ట్యాంక్ చూసినట్టుంది, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం ఆ ట్యాంక్ తెలిసే లోపల. ఓకే గాయస్ ఆ ట్యాంక్ వాడు స్లో చేసి ఉన్నాడు, ఐ థింక్ వాడికి అర్థమైపోయినట్టుంది ఎవడో అటాక్ చేసినట్టు. మనం వెనక నుంచి వెళ్ళిపోదాం గాయస్, ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ చూసారు కదా ప్లాన్ ఫ్లాప్ అయింది, మధ్యలో ఆ ట్యాంక్ కూడా వచ్చాడు. సో వెనక నుంచి వచ్చేసాను గాయస్. ఓకే ఇది మిలిటరీ బేస్ వెనక సైడ్ అనమాట, యా ఫ్రంట్ సైడ్ కాదు. ఓకే గాయస్ లెట్స్ గో లోపలికి వెళ్దాం స్లో స్లోగా ఎవరికి తెలియకుండా. అక్కడ కొంతమంది ఉన్నారు బట్ వాళ్ళని ఇప్పుడే అటాక్ చేయను, ఫస్ట్ నేను కవర్ తీసుకుంటా ఎవరికి కనబడకుండా ఇక్కడ, అండ్ ఇప్పుడు అటాక్ చేస్తా. లెట్స్ గో. ఇప్పుడు స్లోగా ఎవరికి తెలియకుండా హెల్మెట్ చేసేద్దాం మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ని, వన్ టూ త్రీ లెట్స్ గో. ఓకే గాయస్ ఒకటి డౌను, ఇంకొకటి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నారు. ఓకే ఇక్కడ ఒక వేసేస్తా. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ లెట్స్ గో. ఓకే గాయస్ నేను గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరిని వేసేసాను సైలెంట్గా ఎవరికి తెలియకుండా. ఇప్పటివరకు అయితే ఎవరికి డౌట్ రాలేదు, డౌట్ వస్తే మాత్రం ఇప్పుడు 5-star పోలీస్ కేసు ఉంచండి నా మీద. సో కేసు రాలేదంటే డౌట్ రాలేదని అంటే లెట్స్ గో. ఓకే గాయస్ మొత్తం అందరు సెక్యూరిటీ గార్డ్స్ని ఎంట్రెన్స్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ వేసేసాను, దూరంలో కొంతమంది ఉన్నారు సో వాళ్ళని కూడా వేసేద్దా. లెట్స్ గో. ఓకే అయిపోయారా? ఓకే ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు. ఓకే గాయస్ నేను సీక్రెట్గా హెల్మెట్ చేస్తున్నా వీళ్ళని, వాళ్ళకి అసలు డౌట్ కూడా రాదు అసలు ఎవరు షూట్ చేశారో, అంత సీక్రెట్గా ఎలిమినేట్ చేస్తున్నా, అందుకే వీళ్ళు అంత తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు బికాస్ వాళ్ళకి తెలియదు అనమాట. అంతే సీక్రెట్గా అటాక్ చేశాను కదా గాయస్, వాళ్ళకి ఏం డౌట్ కూడా రాదు ఎలా అటాక్ చేస్తున్నానో. ఒకవేళ నేను గన్ సౌండ్ ఫుల్ ఆటోలో పెట్టి షూట్ చేస్తే మాత్రం వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, బట్ నేను సింగిల్ షాట్లో సింగిల్గా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి డౌట్ రాలేదు ఇప్పటివరకు. అండ్ యా
లెట్స్ గో గాయ్స్. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సీక్రెట్గా లోపలికి వచ్చేసాను, మిలిటరీ బేస్ లోపల దాకా. ఇప్పుడు జస్ట్ ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్తే చాలు, ఇంకా అయిపోయారంటే ట్యాంక్ని స్టీల్ చేసి ఇక్కడి నుంచి పారిపోవాల్సిందే. ఫైవ్ స్టార్ కేస్ కోడ్ ఓకే గాయస్. ఫైవ్ స్టార్ కేస్ పడిందంటే మన ప్రాబ్లం, మనకు పెద్ద ప్రాబ్లమే గాయస్. సో యా, నేను సీక్రెట్గా వెళ్తాను లోపలికి. ఓకే, ఇక్కడ ఒకడున్నాడు. ఓకే గాయస్, లెట్స్ గో. మనం వచ్చేసాం ఆల్మోస్ట్ లోపలికి, బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. అండ్ యా, ఫైనల్గా మనం మిలిటరీ బేస్ లోపల దాకా వచ్చేసాము. ఓకే, ఇద్దరు ముగ్గురు ఉన్నారు సెక్యూరిటీ. ఓకే, లెట్స్ గో, వినేసేద్దాం. ఆల్ రైట్, వీడైపోయాడు. ఇంకెవరు ఉన్నారా? ఓకే, ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఓకే, ఇద్దరే ఉన్నారు గాయస్, ఇద్దరేనా? యా, లెట్స్ గో, ఇద్దరే ఉన్నారు. ఓకే, డౌన్ వీడెవడు? ఓకే, వీడు కూడా డౌన్. ఆల్ రైట్ గాయస్, ఫైనల్గా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఆ రోబోకాప్ని స్టీల్ చేస్తే మాత్రం అయిపోయినట్టే. లెట్స్ సీ ఆ రోబోకాప్ ఎక్కడుందో ఈ మిలిటరీ బేస్లో. ఓ గాయస్, ఓ రోబోకాప్ దొరికేసింది, బయటే ఉంది గాయస్. మరి లోపలికి అయితే పెట్టలేదు, లోపలే ఉంది కానీ, బట్ అంత లోపలికి అయితే లేదు. సో యా గాయస్, స్టీల్ చేయొచ్చు ఈజీగానే. బట్ అక్కడ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో చూడాలి. ఓ మై గాడ్ గాయస్, అక్కడ చూసారా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో? సో గాయస్, నేను నైట్ విజన్ యూస్ చేశాను స్నైపర్ మీద. సో దాన్ని యూస్ చేసిన తర్వాత తెలిసింది అక్కడ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఆ రోబోకాట్ ముందు ముందే జస్ట్ సైడ్లోనే ఉన్నారు చాలామంది. బట్ నో ప్రాబ్లం గాయస్, మనం వాళ్ళ మీద కూడా సర్ప్రైజ్ అటాక్ చేద్దాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి జీప్ని యూస్ చేస్తా, స్లోగా వెళ్తా వాళ్ళ దగ్గరికి. అలా డౌట్ కూడా రాదు, బికాస్ ఇది ఎవరో నార్మల్గా ఎవరో డ్రైవ్ చేస్తున్నారేమో మిలిటరీ జీప్ అనుకుంటారు. బట్ మనం వస్తున్నాం వాళ్ళ దగ్గరికి సైలెంట్గా. సో లెట్స్ గో, వచ్చేసాం గాయస్. ఓకే, లెట్స్ గో గాయస్, స్టార్ట్ చేద్దాం ఇంకా షూటింగ్. ఇంతవరకు అయితే ఎవరికి డౌట్ రాలేదు, బట్ ఇప్పుడైతే డౌట్ రాబోతుంది. బికాస్ ఇది ఓపెన్ ఏరియా అండ్ ఒక్కరిని షూట్ చేసినా మిగతా వాళ్ళందరికీ తెలిసిపోతుంది. సో నేను ఇంకా ఫుల్ ఆటో యూస్ చేస్తాను, ఫుల్ ఆటో, సింగిల్ షాట్ వదిలేసి ఫుల్ ఆటో, అందరి మీద ఫుల్ ఆటో వేసేస్తా. లెట్స్ గో, ఫుల్ ఆటో షూటింగ్. ఓకే గాయస్, ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్, లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఇక్కడ ఉన్నదాన్ని ఎలిమినేట్ చేస్తాను, అయిపోయిందా? ఆల్ రైట్ గాయస్, ఫైనల్గా రోబోకాప్ని ఇవాళ మనం స్టీల్ చేయబోతున్నాం. బట్ గాయస్, ఫైవ్ స్టార్ కేసు పడిపోయింది. నో, ఓకే గాయస్, ఇదే మన రోబోకాప్ దొరికేసింది. లెట్స్ గో, ఇక్కడ నుంచి పారిపోదాం. ఫైవ్ స్టార్ కేసు పడింది గాయస్, ఫోర్ స్టార్, బట్ ఫైవ్ స్టార్ పడబోతుంది నాకు తెలిసి. ఓ మై గాడ్ గాయస్, మిలిటరీ ట్యాంక్స్ అన్ని అటాక్ చేస్తున్నాయి. నో 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 నో, ఓకే గాయస్, నో ప్రాబ్లం. దీని మీద అయితే ఇంతవరకు ఎవరు అటాక్ చేయలేదు, నేను ఫాస్ట్గా ఇక్కడ నుంచి బోనీ చేస్తా, ఎవరికి డౌట్ రాదు. ఓకే, డౌట్ వచ్చేసిందిలే కానీ ఇంకా ఎవరు అలర్ట్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ట్యాంక్స్ అయితే కనబడట్లేదు, వెళ్ళిపోవచ్చాము ఇక్కడ నుంచి. ఓ నో 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 నో, ట్యాంక్ వచ్చేసింది. అర్రే, స్లో అయిపోయా. నో నో, ఓకే గాయస్, లెట్స్ గో. ఓకే, ఆల్ రైట్ గాయస్, ఫైనల్గా నేను బయటకు వచ్చేసాను. కొంతమంది ట్యాంక్ మీద షూట్ చేశారు కానీ ట్యాంక్ అంత డ్యామేజ్ అవ్వట్లేదు, సారీ రోబోకాప్ కథ డ్యామేజ్ అవ్వట్లేదు. ఓకే గాయస్, లెట్స్ గో, ఫైనల్గా నేను రోబోకాప్ని స్టీల్ చేసి మిలిటరీ బేస్ నుంచి బయటకు వచ్చేసాను. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి బయటకు వెళ్తే అయిపోయినట్టే. ఓకే గాయస్, లెట్స్ గో, ఇదే ఎంట్రన్స్ గేటు. ఆల్ రైట్, బయటకు వచ్చేసాం. లెట్స్ గో గాయస్, స్టీల్ చేసాం. అర్రే, అంత అయిపోయిందంటే ఇప్పుడే ఫోర్ స్టార్ కేసు మళ్ళీ బ్లింక్ అయింది అండ్ బ్రిడ్జ్ బ్లాక్ చేస్తారు గాయస్. ఓకే, వీళ్ళందరిని హెల్మెట్ చేసేసి బ్రిడ్జ్ బ్లాక్ని బ్రేక్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లెట్స్ గో. ఓకే, డౌన్ 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 అయిపోయింది. ఆల్ రైట్ గాయస్, అయిపోయారా? ఇంకా వెనకాల ఉన్నారా కొంతమంది? ఓకే, గ్రీన్ లైట్ వేసేద్దాం వాళ్ళ మీద, వెనక ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, లెట్స్ గో. ఓకే గాయస్, నేను గ్రీన్ లైట్ వేసి అన్ని కార్లను లేపేశాను, ఇప్పుడు దారి క్లియర్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు సీదా. లెట్స్ గో. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అర్రే, మళ్ళీ బ్లాక్ చేశారు వీళ్ళు, ఏం పని ఉందిరా మీకు? ఊకే ఊకే బ్లాక్ చేస్తారు. ఓకే గాయస్, వీళ్ళని ఎలిమినేట్ చేసేస్తా ఫుల్గా, ఇంకా వీళ్ళని ఫుల్ ఎలిమినేట్. ఓకే గాయస్, ఎవరు లేరు ఇక్కడ, ఒక్కడే ఉన్నట్టున్నాడు. ఓకే, ఆల్ రైట్, అయిపోయిందా? అర్రే, మళ్ళీ వచ్చారా కొంతమంది? ఓకే గాయస్, వీళ్ళకి టైం పాస్ ఎక్కువైపోయింది. నేను డైరెక్ట్గా గ్రినేట్ లాంచర్ యూజ్ చేస్తాను, సారీ ఆర్పిజీ యూజ్ చేస్తాను. లెట్స్ గో. ఆల్ రైట్, ఇప్పుడు క్లియర్, ఇప్పుడు రోడ్ క్లియర్ గాయస్, ఇప్పుడు ఎవ్వరు అడ్డం రాడు. లెట్స్ గో, వీలే లాస్ట్ అనుకుంటా. ఓకే గాయస్, వీలే లాస్ట్, ఒక్క జీప్ వస్తుంది కానీ దీన్ని గుద్దేస్తే ఇంకా. ఓకే, లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఫైనల్గా మిలిటరీ బేస్ నుంచి బయటకు వచ్చేసాం. తొందరగా ఇక్కడ నుంచి నేను ఆ సేఫ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోవాలి, దీన్ని తీసుకొని సేఫ్ లొకేషన్. అక్కడే మన ఫ్రెండ్ లెస్టర్ కూడా వెయిట్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళిపోదాం గాయస్, లెట్స్ గో, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఓకే గాయస్, ఎవరు రాలేదు ఇంతవరకు, నైంటా. ఓకే, ఫోర్ స్టార్ కూడా బ్లింక్ అవుతుంది.
నాకు తెలిసి పోతుందేమో ఫోర్ స్టార్ కూడా. లెట్స్ గో, ఫోర్ స్టార్ పోలీస్ కేసు పోతుంది గాయస్ స్లో స్లోగా. ఆల్ రైట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే గాయస్ నేను తొందరగా వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, ఎస్కేప్ అయిపోతా. ఆల్ రైట్ గాయస్ నేను ఫైనల్గా అక్కడ నుంచి చాలా దూరం వచ్చేసాను రైల్వే ట్రాక్ దగ్గరికి, బికాస్ నేను ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్ టన్నల్లో దాక్కుపోతున్నా ఈ ఫోర్ స్టార్ కేసు పోయే వరకు. బికాస్ మీకు తెలిసిందే మన లాస్ ఏడంలో ఎక్కడున్న పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, కానీ అండర్ గ్రౌండ్ టన్నల్ లోపలికి మాత్రం రారు, బికాస్ దాంట్లోంచి ట్రైన్ వెళ్తుంది కాబట్టి. సో యా, ట్రైన్ వస్తుంది, కానీ ట్రైన్ వచ్చే ముందే మనం అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. బట్ అప్పటి వరకు అయితే ఆ టన్నల్ లోపలనే దాక్కోవాలి గాయస్. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు నేను ట్రైన్ ట్రాక్ మీద ఉన్నా, అక్కడ నుంచి ట్రైన్ రావచ్చు ఆ టన్నల్ లోపల నుంచి. బట్ అయినా కానీ నేను ఆ ట్రైన్ రాకముందే అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. అయినా కానీ నేను దీని లోపలికి వెళ్ళి ఇప్పుడు హైడ్ అవుతా, బికాస్ మనకు వేరే ఆప్షన్ లేదు గాయస్. ఆ ఫోర్ స్టార్ కేసు అంత ఈజీగా పోదు, బికాస్ మనం మిలిటరీ మీద అటాక్ ఇస్తాం. సో యా గాయస్, ఇక్కడ వెయిట్ చేద్దాం కాసేపు ఆ ఫోర్ స్టార్ కేసు పోయే వరకు. ఓకే లెట్స్ సీ. ఓకే గాయస్, ఫైనల్గా ఫోర్ స్టార్ కేసు పోయింది, టనల్ వర్కౌట్ అవుద్ది ప్రతిసారి. అండ్ యా గాయస్ లెట్స్ గో. ఇప్పుడు మనం ఒక సీక్రెట్ లొకేషన్ చెప్పాం కదా, అక్కడికే ఈ ట్యాంక్ను తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడే లస్టర్ కూడా వెయిట్ చేస్తున్నాడు. సో లెట్స్ గో గాయస్, ఫ్లాట్ బెడ్ మీద తీసుకెళ్తున్నాను ఈ రోబోట్ని. సో గాయస్ ఇదే ఆ సీక్రెట్ ఏరియా. సో ఇది మొత్తం లాస్ శాంటోస్ సిటీలో అవుట్స్కట్ అన్నమాట. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి, తెలిసిందే కదా గాయస్, సిటీలో ఫ్యాక్టరీస్ ఉంటాయి, అవుట్స్కట్లో ఉంటాయి ఫ్యాక్టరీస్. సో అక్కడికి వచ్చేసాను గాయస్. సో ఇక్కడ ఒక ట్రైన్ ఉంది గాయస్, ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మన లాస్ శాంటోస్ సిటీ లోపలికి వెళ్తుంది, బట్ ఎవరికి తెలియకుండా అవుట్స్కట్స్ నుంచి వెళ్తుంది గాయస్. సో మేబీ ఆ ట్రైన్ మీద పెట్టేస్తే మనం దీన్ని లాస్ శాంటోస్ సిటీ లోపలికి సేఫ్గా తీసుకెళ్ళచ్చు. బికాస్ మీకు తెలిసిందే, ఒకవేళ కనుక ఇది లాస్ శాంటోస్ సిటీలో ఎవరికైనా కనబడింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో అందుకే దీన్ని మనం ఎవరికి తెలియకుండా లాస్ శాంటోస్ సిటీ లోపలికి సైలెంట్గా తీసుకెళ్ళాలి ఈ రోబోకాప్ని. బికాస్ మీకు తెలిసిందే, మనం నార్మల్గా వెళ్తే మాత్రం మళ్ళీ దొరికిపోతాం పోలీసు వాళ్ళకు ఈ ట్రక్ వేసుకుని వెళ్తే. అందుకే మనం ట్రైన్ రూట్లో వెళ్దాం, ఎవరికి తెలియకుండా ట్రైన్లో మనం ఈ రోబోకాప్ని పెట్టేద్దాం. సో యా గాయస్ ఇదే ఆ ట్రైను, దీంట్లోనే మనం ఆ రోబోకాప్ని మౌంట్ చేయబోతున్నాం. అండ్ ట్రైన్ రూట్లో మనం లాస్ శాంటోస్ సిటీ లోపలికి ఎంటర్ అవుతాం ఈ రోబోకాప్ని తీసుకొని. మనం ఈ ట్రక్లో వెళ్ళలేం బికాస్ మనం దొరికిపోతాం పోలీసు వాళ్ళకు. సో యా, అందుకే నేను దీన్ని ట్రైన్లో మౌంట్ చేస్తాను గాయస్. ఓకే ఇప్పుడు నేను లస్టర్ కోసం వెయిట్ చేయాలి, వాడు నాకన్నా తొందరగా రావాలి. బుగాటి వేసుకుని వచ్చాడు, కానీ నాకన్నా లేట్గా వచ్చాడు. ఏంటి ఇంకా రాలేదు గాయస్ వాడు. వాడు ఫోన్ చేస్తా లస్టర్కి, వాడు వస్తే నేను ఈ అవుట్ఫిట్ చేంజ్ చేసేస్తా అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో యా గాయస్ నేను వాడికి ఫోన్ చేస్తా. లస్టర్ ఎక్కడున్నావు రా ఇంతసేపు వెయిటింగ్. ఓకే గాయస్ వీడికి ఫోన్ చేస్తాను, వీడు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఓకే గాయస్ లెట్స్ గో. ఓకే గాయస్ వచ్చేసాడు లస్టర్. ఓకే లస్టర్ దిగరా ఇంకా కార్లోంచి, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రక్ని తీసుకెళ్ళాలనుకుంటా, ఈ ట్రక్ని ఇక్కడ వదిలేద్దామా. ఓకే గాయస్ ఈ ట్రక్ని వీడికి వదిలేస్తా, అండ్ ఈ రోబోకప్ని కూడా వీడికే వదిలేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. నేను లాస్ శాంటోస్ సిటీలోకి వెళ్తాను గాయస్, బికాస్ ఈ బుగాటి కార్ నేను లోపల పెట్టేసి రావాలి ఇంట్లో. అండ్ ఒక బైక్ వేసుకుని వస్తా, బుగాటి ఎందుకులే మళ్ళీ డ్యామేజ్ అయిపోద్దేమో. సో యా గాయస్ ట్రైన్ ట్రాక్ మీద వెళ్ళాలి కాబట్టి మనం బుగాటిని తీసుకెళ్ళాం, బైక్ తీసుకెళ్తాం. సో ఓకే గాయస్ ఇప్పుడు ఈ ట్యాంక్ను చూసుకోమని, ఈ ట్రక్ను చూసుకోమని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను లెస్టర్ని, బికాస్ నేను లాస్ శాంటోస్ సిటీలోకి వెళ్తున్నాను ఈ కార్ తీసుకొని. బికాస్ ఈ కార్ని నేను లోపల పెట్టేయాలి ఇంట్లో, డ్యామేజ్ అయిపోద్ది. సో యా గాయస్ నేను మన లెస్టర్ని అక్కడ వదిలేసాను గాయస్, బికాస్ వాడు చూసుకుంటాడు ఆ రోబోకాప్ని అండ్ ఆ ట్రక్ని అండ్ ఈవెన్ ఆ ట్రైన్ని. అండ్ ఆ గ్యాప్లో నేను లాస్ శాంటోస్ సిటీలోకి వెళ్ళి ఈ బుగాటి కార్ ఇంట్లో పెట్టేసి బైక్ను తీసుకుని వస్తా, బికాస్ మనం ట్రైన్ రూట్లో వెళ్తానంగా బుగాటి డ్యామేజ్ అయిపోద్ది, లో సస్పెన్షన్ మీకు తెలిసే ఉంటుంది. సో యా గాయస్ ఓకే గాయస్ నేను ఇంటికి వచ్చేసాను ఫైనల్గా. ఓకే దీన్ని నేను లోపల పెట్టేసి ఒక బైక్ వేసుకుని వెళ్దాం గాయస్, బైక్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ట్రైన్ ట్రాక్ మీద. సో యా లెట్స్ గో. ఓకే లోపల సేఫ్గా పార్క్ చేసేద్దాం. మనం తార్ని తీసుకెళ్ళచ్చు ట్రైన్ ట్రాక్ మీద, బట్ ఎందుకులే తార్ అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. సో యా బైక్ అయితే మనం ఎక్కడి నుంచైనా జంప్ కొట్టేయచ్చు. సో యా లెట్స్ గో, ఈజీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు బైక్ అంటే. సన్న రూట్లో కూడా దూరిపోవచ్చు, తార్ అనుకో మేబీ పెద్దగా ఉంటుంది కాబట్టి దూరదేమో. సో యా లెట్స్ గో, మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలియదు, అందుకే బైక్ తీసుకెళ్తున్నా. సో యా లెట్స్ గో, డుకాటీ తీసేస్తాను గాయస్. ఇది మీకు తెలిసే ఉంటుంది, దీన్ని మనం కొన్నాము ఒక ఫిల్లర్ ఎపిసోడ్లో, డుకాటీని కొన్నాం గాయస్. యా ఇండియా ఈ బైక్ని తీసుకుని ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను అక్కడికి. సో లెట్స్ గో వెళ్ళిపోదాం లస్టర్ దగ్గరికి. ఆ ట్రైన్ ట్రాక్ దగ్గర మన రోబోకాప్ అండ్ లస్టర్ వెయిట్ చేస్తున్నారు. ఐ హోప్ గాయస్ ఆ ట్రైన్ మీద ఆ రోబోకాప్ సేఫ్గా ఉందేమో, బికాస్
ఆ ట్రైన్ కదిలినంటే మన పని అయిపోయినట్టే గాయస్. దాని ఎలగోలగా అక్కడైతే పెట్టేశాను, కానీ ఎవరైనా స్టీల్ చేస్తే మాత్రం ప్రాబ్లం అయిపోద్ది. సో లెట్స్ గో, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతా ఆ ట్రైన్ దగ్గరికి. ఓకే గాయస్, నేను వచ్చేసాను ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ ఏరియా దగ్గరికి. అక్కడే మన ట్రైన్ని పార్క్ చేసాము అండ్ ఆ ట్రైన్లోనే ఆ రూబు కప్ ఉంది. సో యా లెట్స్ గో. ఓకే, ఓ ఆల్మోస్ట్ గుద్దేశాన్ని ట్రక్ని, బట్ నో ప్రాబ్లం, డుగాడి సేఫ్. ఆల్ రెడీ గాయస్ వచ్చేసాము ఆ లొకేషన్ దగ్గరికి. ఇదే ఆ లొకేషన్, అవుట్స్కట్ ఏరియా అండ్ ఈవెన్ విన్ మిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో యా గాయస్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆ ట్రైన్ ఇంకా ఇక్కడే ఉంది కదా, నో ప్రాబ్లం, ట్రైన్ వెళ్ళిపోలేదు కదా. ఓకే ఓకే, ఉందా ట్రైను? ఏంట్రో ట్రైన్ కనబడట్లేదు. అరే లెస్టర్ ఏం చేసావురా, ట్రైన్ ఏదిరా, రోబోకాప్ ఏదిరా, దాన్ని కష్టపడి స్టీల్ చేసాం, ఏమైందిరా? వా ట్రైన్ లేదు, రోబోకాప్ లేదు, ఏం చేస్తున్నావురా నువ్వు లెస్టర్? ఏం జరిగింది ఇక్కడ గాయస్? ట్రైన్ వెళ్ళిపోయిందంట. లెట్స్ గో ట్రైన్ రిచేస్ చేద్దాం. ఓకే గాయస్, ట్రైన్ మనకన్నా ముందే వెళ్ళిపోయింది, మనం లేట్ చేసాం అనుకుండా, సారీ. బట్ యా గాయస్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీన్ని సిటీ లోపలికి తీసుకెళ్ళాలి, కానీ నేను ఎక్కలేదు గాయస్ ఇంకా ట్రైన్ లోపలికి. ట్రైన్ వెళ్ళిపోయింది, నేను ఇంకా ఎక్కలేదు ట్రైన్ లోపల. నాకు ఒక ఐడియా కావాలి గాయస్, ఇప్పుడు నేను ఈ ట్రైన్ లోపలికి ఎలా ఎక్కాలి? బైక్ వేసుకుని వెళ్తున్నా, బైక్ని అయితే అబాండన్ చేయలేను బికాస్ ఈ బైక్ డుకాటి కాబట్టి. నార్మల్ బైక్ అయితే వదిలేసేవాడిని, కానీ దీన్ని అయితే మనం కొన్నాం కదా, సో యా దీన్ని వదిలేసే ప్రసక్తే లేదు. బట్ ఈ బైక్తో పాటు మనం ట్రైన్ లోపలికి ఎలా ఎక్కాలి, రన్నింగ్ ట్రైన్ లోపలికి రన్నింగ్ బైక్ వేసుకుని ఎలా ఎక్కాలో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా. అండ్ ముందు ఒక మౌంటైన్ కడవాలి. ఓకే నాకు ఐడియా వచ్చింది, ఒకవేళ ఈ మౌంటైన్ మీద నుంచి మనం జంప్ చేసి ట్రైన్ లోపలికి జంప్ చేస్తే ఎలా ఉంటుంది, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా ఉంది ఇది. ఓకే లెట్స్ గో, లెట్ ట్రై. అరే గాయస్ మిస్ అయిపోయింది, నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నాకు ఒక ఐడియా ఉంది గాయస్, వీలీ చేద్దాం, లెట్స్ గో. వీలీ చేసి బూస్టర్ యూజ్ చేద్దాం. ఆల్ రైట్ ఎక్కేసింది, లెట్స్ గో, ఫైనలీ గాయస్ ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది ఇక్కడ. అండ్ యా గాయస్ లెట్స్ గో, ఫస్ట్ అయితే ట్రైన్ని మనము సిటీ లోపలికి వెళ్ళేదాకా చూసుకోవాలి. కానీ నాకు తెలిసి వీడియో సిటీ లోపలికి వెళ్ళకుండా మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లము, అందుకే ట్రైన్ని మనం కంట్రోల్లోకి తీసుకుందాం. ఏమంటారు గాయస్? ట్రైన్ డ్రైవర్ని వేసేద్దాం, ట్రైన్ని మనమే నడుపుదాం, ఏమంటాం గాయస్? లెట్స్ గో. ట్రైన్ డ్రైవర్ ఎక్కడున్నాడబ్బా? ఓకే రెండు సైడ్లు రెండు విండోస్ ఉన్నాయి, బట్ ఏ సైడు ట్రైన్ డ్రైవర్ ఉన్నాడో తెలీదు. సో ఐఎమ్ గెస్సింగ్ ట్రైన్ డ్రైవర్ ఇటు సైడ్ ఉండడమో. ఒకసారి దూకి చూద్దాం కిందకి, కేర్ఫుల్గా దూకాలి గాయస్, కిందకు దూకద్దు, ట్రైన్లోనే దూకాలి. ఓకే ట్రైన్ డ్రైవర్ లేడు గాయస్ ఇక్కడ, నాకు తెలిసి అటు సైడ్ ఉండడమో. లెట్స్ సీ. ఓకే ఓకే లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, స్లోలీ స్లోలీ. ఓకే నో ప్రాబ్లం, ఆల్ రైట్ గాయస్ ఇప్పుడు చూద్దాం ట్రైన్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో. ఓకే గాయస్ ట్రైన్ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, వీడే గాయస్ ఆ ట్రైన్ డ్రైవర్. వీడిని వేసేస్తే మనం ట్రైన్ కంట్రోల్లో తీసుకోవచ్చు. ఆల్ రైట్ ట్రైన్ డ్రైవర్ డౌన్, సారీ డౌన్. ఓకే గాయస్ లెట్స్ గో, ట్రైన్ లోపలికి వెళ్ళిపోయి. అర్రే ఏమైందిరా? ఓకే గాయస్ పైన ఫెన్స్ తాకింది వీడికి, బట్ నో ప్రాబ్లం, చచ్చిపోలేదు లే, బతికే ఉన్నాడు. ఓకే గాయస్ ఇప్పుడు మనం ట్రైన్ని కంట్రోల్లో తీసుకోబోతున్నాం అండ్ ట్రైన్ ఆపేయబోతున్నాం మనకు కావాల్సిన లొకేషన్ దగ్గర, లేకపోతే ఇది దీనికి కావాల్సిన లొకేషన్ దగ్గర ఆగిపోద్ది. ఇదేంట్రా బాబు, ట్రైన్ డ్రైవర్ని షూట్ చేసినా కానీ ట్రైన్ ఎలా మూవ్ అవుతుంది నాకు అర్థం కాదు గాయస్, క్రేజీ. ట్రైన్ ఆగట్లేదు గాయస్, కంట్రోల్ అవ్వట్లేదు. మనం లాస్ సెంటో సిటీ లోపలికి వచ్చేసాం, యాజ్ యూ కెన్ సీ బిల్డింగ్స్ కనబడుతున్నాయి మీకు, కానీ ట్రైన్ మాత్రం ఆగట్లేదు. అంటే ఈ ట్రైన్ మళ్ళీ లాస్ సెంటో సిటీ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళిపోద్ది. ఓ మై గాడ్, ఇప్పుడు నేను దీన్ని ఎలాగైనా ఆపేయాలి గాయస్. ఓకే నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ అన్నీ వేసేసా, క్రేజీ లెవెల్లో బ్లాస్ట్ అయింది. ట్రైన్ ఆగిద్దా? అర్రే గాయస్ ఈ ట్రైన్ ఆగట్లేదు, మళ్ళీ టనల్ లోపలికి వచ్చేసింది. సో గాయస్ నాకు వేరే ఆప్షన్ లేదు, దీన్ని డీటాచ్ చేయాల్సిందే ట్రైన్ లోపల నుంచి ఎలాగైనా. ఓకే గాయస్ డీటాచ్ చేసేసాను ఎలాగోలాగా. అండ్ ట్రైన్లోంచి ఇప్పుడు ఆ ట్రక్ సారీ రోబోకాప్ పడిపోయింది, నేను కూడా దూకేస్తా. ఆల్ రైట్ ఫైనల్లీ గాయస్ ట్రైన్లో నుంచి మనం బయటికి దూకేసాము రోబోకాప్ని తీసుకొని. సో యా లెట్స్ గో, రోబోకాప్ ఇక్కడే ఎక్కడో పడిపోయింది, అక్కడెక్కడో పడిపోయింది గాయస్. నేను డీటాచ్ చేస్తాను దారిలోనే. అండ్ యా ఎవరికి తెలియకుండా బ్రిడ్జ్ కింద పడింది, సో బెస్ట్ గాయస్. బ్రిడ్జ్ బయటపడి ఉంటే బ్రిడ్జ్ మీద నుంచి ఎవరైనా చూసేసి పోలీసు వాళ్ళకి కాల్ చేసి మన పని అయిపోయేది, బట్ బ్రిడ్జ్ కింద పడింది కాబట్టి ఎవరు చూడలేదు గాయస్. చూసారా గాయస్ ఇప్పుడు నేను రోబోకాప్ని నడుపుతున్నా అండ్ ఎంత పవర్ఫుల్, వావ్ క్రేజీ గాయస్. నేను టెస్ట్ చేస్తాను గాయస్ దీని పవర్ ఎంతో, లెట్స్ సీ. దీన్ని షూట్ చేద్దాం. ఓ మై గాడ్ గాయస్ క్రేజీ, క్రేజీ లెవెల్లో బ్లాస్ట్ అయింది. లెట్స్ సీ దాన్ని కూడా బ్లాస్ట్ చేసి చూద్దాం, వర్కౌట్ అవుతుందో లేదో, లెట్స్ సీ. ఓ మై గాడ్ గాయస్ క్రేజీ లెవెల్లో బ్లాస్ట్ చేస్తుంది, అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. యా గాయస్ ఈ ట్యాంక్ని యూజ్ చేసి మెరీ వెదర్ని మనం ఈజీగా వేసేయచ్చు.
ఓకే గైస్ లెట్స్ గో. నేను ఇక్కడ బుగాటిని సారీ డుకాటిని పార్క్ చేసేస్తా అండ్ లెస్టర్కి ఒకసారి కాల్ చేయాలి, బికాస్ దీన్ని నేను యాక్చువల్ లొకేషన్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇక్కడ కాదు, దీన్ని మనం ఎల్ రివ్యూ దగ్గర తీసుకెళ్ళాలి అండ్ అక్కడి నుంచి నేను మేరీ వెదర్ మీద అటాక్ చేయడానికి వెళ్తాను. సో లెట్స్ గో, లెస్టర్కి కాల్ చేస్తా. హలో, ఎక్కడ ఉన్నారా లెస్టర్? లెస్టర్ లెస్టర్ లెస్టర్. ఓకే గైస్, లెస్టర్ కాల్ చేస్తున్నా, వాడు తొందరగా వచ్చేస్తాడు జస్ట్ 2-3 మినిట్స్లో. ఓకే లెట్స్ వెయిట్. వచ్చేసేసే ఓకే గాయస్, వచ్చేసాడు లెస్టర్ ట్రక్ వేసుకుని, బ్లూ ట్రక్ వేసుకుని వచ్చేసాడు గాయస్. ఆల్ రైట్, దీన్ని మంచిగా పార్క్ చేసారా, ఎవరికి కనబడకుండా. పైన కార్లు వెళ్తున్నాయి కానీ ఇయా ఎవరికి తెలియదు కానీ. సో యా గాయస్, ట్రక్ వచ్చేసింది, దీంట్లోనే ఇప్పుడు ఆ రోబో కప్ని లోడ్ చేసుకుని మనం ఎల్ రూబీ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఓకే లెస్టర్ నువ్వు రెడీ అరా, దీన్ని లోడ్ చేసేద్దాం. చాలా పెద్ద రోబో కాప్ ఇది అండ్ యా చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే గాయస్, నేను లోడ్ చేసాను రోబో కాప్ని అండ్ లెట్స్ గో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గాయస్. ఓకే ఇప్పుడు ఈ ట్రక్ని అయితే నేను డ్రైవ్ చేయను, వీడు డ్రైవ్ చేస్తాడు లెస్టర్ గాడు. దీన్ని డ్రైవ్ చేసుకుంటా ఎల్ రూబీ దగ్గరికి వచ్చేస్తాడు. నేను డుకాటిని తీసుకుని ఇంటికి వెళ్తాను గాయస్. యా నేను ఇంటికి వెళ్ళి డుకాటిని ఇంట్లో పెట్టేసి ఫెరారీని తీసుకుని వెళ్తాను ఎల్ రూబీ దగ్గరికి, బికాస్ ఫెరారీ ఫాస్ట్గా ఉంటుంది డుకాటి కన్నా. సో యా లెట్స్ గో. సో ఇప్పుడు ఆ ట్రక్ని తీసుకుని రోబో కప్ తీసుకుని లెస్టర్ ఎల్ రూబీ దగ్గరికి వెళ్ళిపోతాడు, నేనేమో ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైక్ని ఇంట్లో పార్క్ చేసేసి ఫెరారీని తీసుకుని వస్తా. సో లెట్స్ గో, తొందరగా ఇంటికి వెళ్దాం, ఫాస్ట్ ఫాస్ట్గా వదిలేద్దాం. ఐ హోప్ మళ్ళీ లెస్టర్ గడ ఆ ట్రక్ను పోగొట్టుకోడు, ఆర్ ఈ రోబో కప్ని పోగొట్టుకోకుంటే ఉంటే మాత్రం బెటరే. లాస్ట్ టైం లాగా ట్రైన్లో వదిలేసి మళ్ళీ నేను ట్రైన్ చేసి చేయడం పెద్ద ప్రాసెస్ అయిపోయింది, బట్ ఇప్పుడైతే సేఫ్గానే తీసుకెళ్తాడేమో. ఐ హోప్ లెస్టర్గా సేఫ్గా తీసుకెళ్తారు. ఓకే గాయస్, నేను ఇంటికి వచ్చేసాను అండ్ దీన్ని బైక్ని లోపల పార్క్ చేసేస్తా అండ్ ఆ ఫెరారీని తీసుకుని వెళ్తాం మళ్ళీ లెస్టర్ దగ్గరికి. లెట్స్ గో ఎల్ రూబీ దగ్గరికి, ఐ మీన్. సో యా లెట్స్ గో గాయస్, బైక్ని పార్క్ చేసేద్దాం. ఓకే తారని తీయబుద్ధి అవుతుంది, కానీ తారుని ఇప్పుడు తీయలేను బికాస్ అది అంత యూస్ఫుల్ కాదు. మనం ఆఫ్ రోడ్లో వెళ్తాం కాబట్టి దాన్ని తీయడం ఇంకా వేస్టే అనమాట. సో అందుకే ఫెరారీని తీస్తే అదైతే ఫాస్ట్ కదా, సిటీలో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో యా లెట్స్ గో, ఫెరారీని తీద్దాం గాయస్. ఫెరారీ F8 టర్బో, ఇది ఫెరారీ F8 టర్బో గాయస్. యా లెట్స్ గో. అండ్ దీన్ని కూడా నేను ఫిల్లర్ ఎపిసోడ్లోనే ఉన్న బుగాటితో పాటు. సో ఆ ఎపిసోడ్ మీరు చూడకపోతే చూడండి, యాక్చువల్లీ అది ఫిల్లర్ ఎపిసోడ్ అంటే రియల్ ఎపిసోడ్ కాదు, చిన్న ఎపిసోడ్. సో యా దాంట్లోనే కొన్నాను, థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోతుందిలే ఏ ఎపిసోడ్లో దీన్ని కొన్నానో. సో యా లెట్స్ గో. ఓకే గాయస్, నేను ఇప్పుడు వెళ్తాను ఎల్ రూబియో దగ్గరికి ఫిరారీని తీసుకుని. అండ్ యా లైటింగ్ కూడా అన్నీ ఇంప్రూవ్ చేస్తాను గాయస్, ఈవెన్ బ్యాక్ లైట్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. సో యా లెట్స్ గో గాయస్, ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ వ్యూలో చూపిస్తా ఫిరారీ ఎలా ఉంటుందో. ఫస్ట్ పర్సన్ వ్యూ స్విచ్, చూసారా గాయస్ ఎలా ఉందో? వావ్ క్రేజీ, వావ్ రియలిస్టిక్గా ఉంది గాయస్. స్టీరింగ్ కూడా తిరుగుతుంది, స్పీడ్ మీటర్ కూడా వర్క్ చేస్తుంది. ఆల్ రైట్ గాయస్, ఫైనల్గా మనం వచ్చేసాం మన కావాల్సిన లొకేషన్ దగ్గరికి. సో ఇక్కడే ఎల్ రూబియా ఉంటాడు గాయస్, అండ్ ఎల్ రూబియా దగ్గరే మన ట్యాంక్ని తీసుకెళ్ళి పెట్టాము లెస్టర్తో పాటు. సో లెట్స్ గో. ఓకే గాయస్, నేను ఎల్ రూబియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎల్ రూబియా నాతో పాటు రాడు, బికాస్ ఆ ట్యాంక్లో ఓన్లీ 1% కూర్చోవచ్చు. సో నేను ఒక్కడనే వెళ్తాను గాయస్ సోలో అటాక్ మ్యారీ వెదర్ మ్యాన్షన్ మీద, కానీ బ్యాకప్ ఇవ్వడానికి ఎల్ రూబీ వాళ్ళు ఉంటారు, ఒకవేళ ప్రాబ్లం అయితే వీళ్ళకి కాల్ చేస్తా. సో యా లెట్స్ గో. ఓకే గాయస్, ట్యాంక్ వచ్చేసింది, ట్రక్ వచ్చేసింది అండ్ లెస్టర్ అండ్ ఎల్ రూబీ ఇక్కడే ఉన్నారు. ఓకే గాయస్, వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు బ్యాకప్ ఇవ్వడానికి. నేనైతే ఫస్ట్ ఈ ట్రక్ను తీసుకుని వెళ్తున్నా. సో లెట్స్ గో. సారీ ట్రక్ అంటున్నా అంటే రోబో కాప్. సో యా లెట్స్ గో గాయస్, రోబో కాప్ తీసుకుని వెళ్తా. ఇప్పుడు మీకు చూపిస్తాను గాయస్ ఈ రోబో కాప్ ఎంత పవర్ఫులో. మ్యారీ వెదర్ సెక్యూరిటీ మీద నేను అటాక్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాను గాయస్. మీకు తెలిసే ఉంటుంది నేను స్టార్టింగ్లో ఒక టవర్ మీదకి ఎక్కి పెద్ద బైనోక్లర్స్ వేసుకొని చూశాను కదా, ఒక పెద్ద మ్యాన్షన్ ఉంది సెక్యూరిటీ గార్డ్స్. సో అక్కడికే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నా. లెట్స్ గో. యాజ్ యూ కెన్ సీ గాయస్, వచ్చేసాం మా మ్యాన్షన్ దగ్గరికి. అటాక్ స్టార్ట్, లెట్స్ గో. ఫస్ట్ ట్యాంక్ని లేపేశాను గాయస్, సెకండ్ ట్యాంక్ ప్లాస్ట్ అయిపో. ఆల్ రైట్ గాయస్, రెండు ట్యాంకులు లేపేశాను రాగానే. అండ్ యా ఇది థర్డ్ ట్యాంక్. ఆల్ రైట్ లెట్స్ గో గాయస్, లోపలికి వచ్చేసాను మ్యాన్షన్ లోపలికి. డిస్ట్రాయ్, ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అన్ని డిస్ట్రాయ్ చేసుకుని వెళ్ళిపోతా. లెట్స్ గో. మూడో ట్యాంక్ డిస్ట్రాయిడ్ గాయస్. ఓకే ఇప్పుడు ఎంట్రెన్స్ లోపలికి వచ్చేసాను, అందరు అటాక్ చేస్తున్నారు బట్ వీళ్ళందరిని వేసేస్తా. ఓ క్రేజీ, లెట్స్ గో, వీళ్ళందరిని వేసేద్దాం గాయస్. ఓ చూసారా గాయస్, మొత్తం అందరిని వేసాను. అక్కడ ఇంకో ట్యాంక్ ఉంది గాయస్. ఓకే లోపల ఇంకో ట్యాంక్ ఉంది, దాన్ని కూడా వేసేస్తా. వెయిట్ 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 వెయిట్, ఎక్కడ ఉంది అది?
యా లెట్స్ గో ఓకే గైస్ ఫైనల్ అదే ట్యాంక్ దానేసేస్తే అయిపోయినట్టే ఫైనల్ ట్యాంక్ డిస్ట్రాయిడ్ ఎస్ ఓకే గైస్ ఇప్పుడు లోపలికి వెళ్దాం మ్యారీ వెదర్ వేసేయడానికి ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో అన్ని కార్లు లేపేస్తాను గైస్ లెట్స్ గో ఫుల్ ఫుల్ అటాక్ ఇంకా ఫుల్ ఆటో లెట్స్ గో గైస్ ఆల్ రైట్ మొత్తం డిస్ట్రాయ్ చేసాను గైస్ కార్లు మొత్తం వీళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అందరిని లేపేశాను వావ్ లెట్స్ గో రోబో కాప్ అంటే ఇది మరి ఇలా ఉంటుంది రోబో కాప్ వేసుకొస్తే లెట్స్ గో ఓ మై గాడ్ క్రేజీ ఓకే గైస్ లెట్స్ గో వీళ్ళందరిని వేస్తాను సెక్యూరిటీ గార్డ్స్ అందరు డౌన్ గైస్ యాజ్ యూ కెన్ సీ అందరు కింద పడిపోయి ఉన్నారు అండ్ యా క్రేజీ గైస్ ఓకే ఇప్పుడు ఓన్లీ ఒక్క మ్యారీ వెదర్ ఒక్కడే మిగిలి ఉన్నాడు గైస్ వాడిని వేసేస్తే అయిపోయినట్టే ఇంకా లెట్స్ గో గైస్ ఇప్పుడు ఫైనల్గా వాడి హెలికాప్టర్ని వేల్చేస్తా లెట్స్ గో ఫస్ట్ వీళ్ళందరిని వేసేసి ఆల్ రైట్ అందరిని వేస్తానా ఓకే సెక్యూరిటీ గార్డ్స్ అందరు డౌన్ అన్ని కార్లు బ్లాస్ట్ అయిపోయాయి ఓన్లీ మ్యారీ వెదరే మిగిలి ఉన్నాడు గైస్ వాడిని వేసేద్దాం లెట్స్ గో ఓకే గైస్ ఫస్ట్ వీళ్ళందరిని వేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అయిపోలేదులే వీళ్ళందరిని వేసేసిన తర్వాత మ్యారీ వెదర్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తా లెట్స్ గో వీళ్ళే ఇంకా లాస్ట్ సెక్యూరిటీ వీళ్ళని వేసేస్తే మొత్తం అందరు అయిపోయినట్టే ఓకే అయిపోయారు ఓకే ఇటు సైడ్ ఉన్నట్టున్నారు లెట్స్ గో ఓకే గైస్ క్రేజీ ఉంది పెద్ద బీస్ట్ లాగా ఉంది గైస్ ఇదైతే ఈ మిషన్ అందరిని వేసేసింది గైస్ ఏది మిగలేదు ట్యాంక్స్ సెక్యూరిటీ గార్డ్స్ కార్స్ అన్నిటిని బ్లాస్ట్ చేసి పరేసింది లెట్స్ గో ఆల్ రైట్ గైస్ మ్యారీ వెదర్ మ్యాన్షన్లో ఉన్న ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ని ఇస్తాయి ఇప్పుడు మ్యారీ వెదర్ ఒక్కడే ఉన్నాడు ఈవెన్ వాడి హెలికాప్టర్ కూడా బ్లాస్ట్ చేశాను గైస్ ఇప్పుడు ఓన్లీ మ్యారీ వెదర్ వర్సెస్ మీ లెట్స్ సీ ఫైట్ ఎలా ఉండబోతుందో ఆల్ రైట్ గైస్ మ్యారీ వెదర్ ఒక్కడే వీడే మ్యారీ వెదర్ నేను ట్రక్ ట్యాంక్లో ఉన్నా ఇప్పుడు నేను అండ్ వాట్ వీడెవడరు గాయస్ వీడేంటి అసలు వీడు మనిషినా గాయస్ ట్యాంక్ నల్లా కొడుతున్నాడు ఏంటి వామ్ము గాయస్ నేను ట్యాంక్ పవర్ఫుల్ అనుకుంటే వీడి ట్యాంక్నే ఏదో నార్మల్ పర్సన్ లాగా కొడుతున్నాడు వామ్ము గాయస్ నాకు తెలిసి మ్యారీ వెదర్ మనిషే కదా అనుకుంటా వీడేమన్నా రోబోటో ఏంటి చిట్టి రోబోరా పెద్ద పెద్ద ట్యాంక్ని కొట్టేస్తున్నాడు ఓకే గాయస్ నాకు అర్థమైంది మ్యారీ వెదర్ మనిషి కాదు నేను నిజంగా మనిషి అనుకున్నా బట్ వాడు రోబోట్ అనుకుంటా గాయస్ బికాస్ ఇంత పెద్ద రోబోట్ని వాడు చేత్తో కొట్టి పడేశాడంటే వాడు హ్యూమన్ కాదు సో యా గాయస్ ఇక నేను నా దగ్గర ఉన్న ఫుల్ పవర్ని చూపించేస్తా ఫుల్ ఫైట్ అవబోతుంది ఇక్కడ క్రేజీ ఫైట్ సో గాయస్ నా దగ్గర ఉన్న కరాటే స్కిల్స్ అన్ని చూపించేస్తా వీడికి ఓకే లెట్స్ గో ఆల్ అర్రే ఓకే గాయస్ నేను కొడుతున్నా కానీ మధ్యలో వీడు స్విచ్ అయిపోయాడు గాయస్ ఓకే 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 నో ప్రాబ్లం గాయస్ మన హెల్త్ బాగానే ఉంది వీడు మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు గాయస్ నాకు అసలు ఓ మై గాడ్ క్రేజీ మ్యారీ వెదర్ నన్ను ఈజీగా కొట్టిపడేస్తున్నాడు బట్ నో ప్రాబ్లం గాయస్ నాకు ఛాన్స్ దొరకనివ్వండి వీడి సంగతి చెప్తాను నేను ఓ మై గాడ్ వీడైతే క్రేజీ లెవెల్లో కొడుతున్నాడు గాయస్ రోబో చిట్టి రోబో లాగా ఉన్నాడు వీడు ఓకే లెట్స్ గో నాకు ఛాన్స్ దొరికింది గాయస్ వీడిని వేసేస్తా ఇప్పుడు ఓకే ఆల్ రైట్ గాయస్ పడుతుంది వీడికి షార్ట్స్ పడుతున్నాయి వీడికి క్రేజీ లెవెల్లో పడ్డాయి డ్యామేజ్ వీడికి అయిపోయినట్టే గాయస్ నాకు తెలిసి అయిపోయాడేమో మనం ఇచ్చే పవర్కి ఓకే గాయస్ మనం ఇచ్చే షార్ట్స్కి అయిపోయినట్టే ఉన్నాడు ఓకే అయిపోయాడు ఆల్ రైట్ అయిపోయా ఆల్ రైట్ గాయస్ అర్రే మళ్ళీ స్విచ్ అయిపోయాడు అర్రే గాయస్ నేను ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేశాను అనుకున్న బట్ లాస్ట్ మినిట్లో వీడు స్విచ్ అయిపోయాడు అండ్ వీడు మళ్ళీ మనల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు నో 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 క్రేజీ ఓ మై గాడ్ ఓ నో 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 ఓకే గాయస్ నేను తొందరగా స్విచ్ అవ్వాలి లేకపోతే వీడు వేసేస్తాడు నన్ను ఓ మై గాడ్ నా హెల్త్ లో అయిపోయింది గాయస్ ఆల్మోస్ట్ హెల్త్ బార్ లేదు కానీ నాకు తెలుసు గాయస్ అన్ని పంచులు పడిన తర్వాత తెలిసిపోద్ది ఓకే గాయస్ నాకు ఛాన్స్ దొరికింది లెట్స్ గో ఈసారి వీడిని ఎలిమినేట్ చేసేయడమే లెట్స్ గో ఫాస్ట్ ఓకే గాయస్ వీడికి అస్సలు ఛాన్స్ ఇవ్వను ఈసారి మళ్ళీ వీడికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు వీడిని ఇక్కడనే ఎలిమినేట్ చేసేయాల్సిందే అండ్ గాయస్ నాకు ఎందుకో అర్థం అవ్వట్లేదు వీడిని ఇన్నిసార్లు కొట్టిన తర్వాత కూడా బతుకున్నాడు అండ్ యా గాయస్ క్రేజీ ఉంది వీడికి క్రేజీ ప్లాట్ ఆర్మర్ ఉంది బట్ నో ప్రాబ్లం గాయస్ వీడిని ఎలిమినేట్ చేస్తా ఎలాగోలాగా లెట్స్ గో ఓకే అయిపోయినట్టు గాయస్ వీడి సంగతి అయిపోయిందా ఓకే లెట్స్ గో ఆల్రెడీ గాయస్ ఫైనల్ బ్లో ఇచ్చేసా వీడి ఇంకా ఎలిమినేట్ అవ్వలేదేంటి గాయస్ చూసారా గాయస్ మేమిద్దరం క్రేజీ లెవెల్లో ఫైట్ చేసాం బట్
మధ్యలో డ్రా అయిపోయింది, డ్రా మ్యాచ్ అయిపోయింది. అంటే మేము ఎంతగానో ఫైట్ చేసినా కానీ ఇద్దరిలో ఎవరు డౌన్ అవ్వట్లేదు. అండ్ ఇది ఒక డ్రా మ్యాచ్ అయిపోయింది గాయస్. వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు బికాస్ వాడు హ్యూమన్ కాదు, వాడు రోబోట్. మ్యారీ వెదర్ ఈజ్ ఎ రోబోట్ గాయస్. అండ్ యా, నేను కూడా ఎంత అటాక్ చేసినా కానీ వీడికి అసలు డ్యామేజ్ అవ్వట్లేదు. సో యా గాయస్, మధ్యలో పోలీసులు వచ్చేసారు. ఫైవ్ స్టార్ కేసు పడిపోయింది. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో యా గాయస్, వాడు ఆల్రెడీ షూట్ చేయడం స్టార్ట్ చేశాడు, నేను ఇంకా ఎస్కేప్ అయిపోతా. సో గాయస్, ఇక్కడ పెద్ద ఫ్లాప్ అయిపోయింది. నేను పెద్ద ట్యాంక్ను తీసుకుని వెళ్ళా మ్యారీ వెదర్ నేసేయడానికి, బట్ మధ్యలో ఆ ట్యాంక్నే వాడు కొట్టిపడేశాడు. అండ్ యా గాయస్, ట్యాంక్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మ్యారీ వెదర్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్న ప్లాన్ కూడా ఫెయిల్ అయింది గాయస్. అండ్ యా, మా ఇద్దరి మధ్యలో క్రేజీ లెవెల్లో ఫైట్ అయింది, కానీ ఆ ఫైట్ డ్రా అయిపోయింది, డ్రా మ్యాచ్ అయిపోయింది. సో యా గాయస్, నాకు తెలిసి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ నుంచి నేను తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. సో యా గాయస్, లెట్స్ గో, ఇక్కడ నుంచి తొందరగా ఎస్కేప్ అయిపోతా. కానీ మధ్యలో పోలీసులు వచ్చేసారు గాయస్, మీరు ఎల్లగొల్లగా ఆపేయాలి. సో యా లెట్స్ గో, నేను తొందరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతా వితౌట్ ఎనీ డీలే. ఓకే గాయస్, వీళ్ళందరూ ఎలిమినేట్ చేయాలి ఫాస్ట్గా. ఓకే, లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఇప్పుడు చాలామంది పోలీసు వాళ్ళు నా ఎండ పడుతున్నారు. నాకు తెలిసి వీళ్ళకి అర్థమైపోయినట్టుంది రోబోకాప్ని నేనే స్టీల్ చేసినట్టు. అండ్ యా గాయస్, ఈసారి ఈ రోబోకాప్ని తీసుకుందామని ట్రై చేస్తున్నారు పోలీసు వాళ్ళు, బట్ నేను వీళ్ళకి ఛాన్స్ ఇవ్వను. సో యా గాయస్, నేను ఫైనల్గా 5-స్టార్ పోలీస్ కేసుని మళ్ళీ ఎస్కేప్ అయ్యాను. అండ్ యా, ఫైనల్గా నేను లాస్ ఆంజెల్స్ సిటీకి వచ్చేసాను గాయస్. క్రేజీ లెవెల్ ఫైట్ అయింది వాళ్ళ, బట్ ఫైట్ మాత్రం మనం విన్ అవ్వలేదు బికాస్ ఆ మ్యారీ వెదర్ వాడు మంచి కాదు, రోబోటు, చిట్టి రోబోట్ ఆడు. వాడు డైరెక్ట్గా ఈ ట్యాంక్ని కొట్టిపోయేసారంటే చాలా పవర్ఫుల్, అర్థమైందా గాయస్. చాలా క్రేజీ లెవెల్లో ఉన్నాడు మ్యారీ వెదరు, టగన్ బాస్ కన్నా క్రేజీ లెవెల్లో ఉన్నాడు. సో యా గాయస్, ఈ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది, బట్ నెక్స్ట్ టైం నేను ఏం చేయాలో చూద్దాం గాయస్. నెక్స్ట్ టైం ఏం చేయాలో, నేను కూడా ఈవెన్ అప్గ్రేడ్ అవ్వాలేమో, పెద్ద పెద్ద వెపన్స్ని కొనాలేమో గాయస్. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, బికాస్ మ్యారీ వెదర్ హ్యూమన్ కాదు, అండ్ హ్యూమన్ అటాక్ చేయడం మనకి ఈజీ వర్కే, కానీ రోబోట్ని అటాక్ చేయడం రోబోట్తోనే పాసిబుల్. సో యా, ఈవెన్ ఈ ట్యాంక్ కన్న పెద్ద రోబోట్ని మనం స్టీల్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అన్నా, లేకపోతే తయారు చేయాలి లస్టర్తో కలిసి. సో యా గైస్, ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి ఎల్ రూబియోకును అండ్ లస్టర్కి చెప్పేశాను. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పేశాను, మ్యారీ వెదర్ హ్యూమన్ కాదు, వాడు ఒక రోబోట్ అని. సో యా గైస్, క్రేజీ లెవెల్ ఫైట్ అయింది. అండ్ యా, సమ్హౌ నేనైతే సర్వైవ్ అయిపోయాను, ఆ ట్యాంక్ కూడా సర్వైవ్ అయింది. బట్ యా, మనం మ్యారీ వెదర్ని డిఫీట్ చేయలేకపోయాం గాయస్ ఈ ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్ వరకే అయితే మనం మ్యారీ వెదర్ని ఏం చేసినా కానీ డిఫీట్ చేయలేం. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఇంకా మ్యారీ వెదర్ సంగతి చూడాలి, వాడు చాలా పవర్ఫుల్ అని ఇప్పుడైతే అర్థమైపోయింది. వాడు ఆర్మీ అయితే మొత్తం డిస్ట్రాయ్ చేస్తాను గాయస్, ఓన్లీ వాడు ఒక్కడే మిగిలిన్నాడు. సో వాడిని ఎలిమినేట్ చేయడమే ప్రాబ్లం ఇప్పుడు. సో యా గాయస్, అలా జరిగిందనమాట, ఇవాళ క్రేజీ లెవెల్లో ఫైట్ అయింది, బట్ మ్యారీ వెదర్ రోబోట్ అని తెలిసిపోయింది. సో యా, ఇప్పుడు నేను హ్యూమనాయిడ్ రోబోట్ని ఎలిమినేట్ చేయాలి గాయస్, క్రేజీ. యా గాయస్, రోబోట్ని డిఫీట్ చేయాలి నేను, హ్యూమన్ని కాదు, గ్యాంగ్స్టర్ని కాదు, మాఫియాని కాదు, రోబోట్ని డిఫీట్ చేయాలి. వాట్ క్రేజీ గాయస్. ఓకే గాయస్, లెట్స్ గో, నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గాయస్. ఓకే, లాస్ ఆంజెల్స్ సిటీలో ఏదైనా పాసిబులే, ఏదైనా జరగచ్చు. సో యా, అందుకే నేను ఇప్పుడు వాడికన్నా పవర్ఫుల్ రోబోట్ని తయారు చేయాలి గాయస్. యా గాయస్, రోబోట్నైనా తయారు చేయాలి, లేకపోతే సూట్నైనా తయారు చేయాలి. ఆ సూట్ని యూజ్ చేసి మ్యారీ వెదర్ని ఎలిమినేట్ చేయాలి. అండ్ యా గాయస్, అది మనకు లెస్టర్ చేసి పెట్టాలి, లేకపోతే మనం లిబర్టీ సిటీకి వెళ్ళాలి గాయస్. లిబర్టీ సిటీ నుంచి ఏమైనా స్టీల్ చేసుకుని రావాలి ఏదైనా పవర్ఫుల్ వెపన్ని. సో గాయస్, మీకు తెలిసే ఉంటుంది లిబర్టీ సిటీలో నికో ఉంటాడు, నికో తెలిసే ఉంటుంది. సో యా, నికో దగ్గరికి వెళ్ళాలి గాయస్ మనం. నికో దగ్గర ఏమన్నా పవర్ఫుల్ వెపన్ ఉంటుందేమో తీసుకొచ్చుకోవాలి. సో యా గాయస్, నికో అనేది ఒక న్యూ క్యారెక్టర్, వాడిని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. బట్ యా, స్టే ట్యూన్డ్ గాయస్, క్రేజీ ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్, బికాస్ మనం రోబోట్ వర్సెస్ హ్యూమన్ ఫైట్ అవ్వబోతుంది. సో యా, వాడు ఫుల్ మెటల్ రోబోట్ అనమాట. నాకు తెలిసి హాఫ్ రోబోట్ హాఫ్ హ్యూమన్ అనిపిస్తుంది ఎల్ రూబియో, సారీ ఎల్ రూబియో అంటున్నా, మ్యారీ వెదర్ హాఫ్ హ్యూమన్ హాఫ్ రోబోట్ అనుకుంటా. బికాస్ వాడి దగ్గర ఉన్న పవర్స్ అయితే క్రేజీ లెవెల్లో ఉన్నాయి, జంప్ ఫాస్ట్గా చేస్తున్నాడు, పంచింగ్ ఫాస్ట్గా చేస్తున్నాడు, బట్ వాడి దగ్గర హ్యూమన్ బ్రెయిన్ ఉందన్నమాట, హ్యూమన్ లాగా ఆలోచిస్తున్నాడు. సో నాకు తెలిసి వాడు సైబోట్ అనుకుంటా గాయస్, హ్యూమన్ ప్లస్ రోబోట్ కంబైన్డ్ అనుకుంటా. సో యా గాయస్, వాడిని ఎలా డిఫీట్ చేయాలో నాకు తెలీదు, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలాగైనా వాడిని డిఫీట్ చేసే ప్లాన్ తీసుకుని వస్తా అండ్ వాడిని డిఫీట్ చేసేస్తాను గాయస్. సో యా గాయస్, క్రేజీ ఎపిసోడ్, మొత్తం ట్విస్ట్ అయిపోయింది, పెద్ద ట్విస్ట్ ఎపిసోడ్లో. నేను మ్యారీ వెదర్ని వేసేద్దాం అనుకున్నా, వాడు హ్యూమన్ అనుకున్నా, బట్ వాడు
రోబోట్ లాగా అయిపోయాడు. సో యా గైస్, క్రేజీ ఫైట్ అయింది ఇవాళ. నేనైతే ఎలాగోలాగా అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా ఫైట్ కంటిన్యూ అయితే మాత్రం మనం లూజ్ అయిపోయే వాళ్ళం ఆ ఫైట్లో. మనం ఆ ఫైట్లో ఓడిపోయే వాళ్ళం గాయస్ ఒకవేళ ఆ ఫైట్ కంటిన్యూ అయితే మాత్రం. బికాస్ వాడికేమో అన్లిమిటెడ్ పవర్ ఉంది, మనకేమో ఏ పవర్ లేదు, మనం హ్యూమెన్ అనమాట, వాడికి రోబోట్ పవర్ ఉంది. సో యా, మనం ఎలాగోలాగా అక్కడి నుంచి ఎసికిపోయి వచ్చేసాము, రిట్రీట్ అయిపోయాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో క్రేజీ లెవెల్లో ఫైట్ అవబోతుంది గాయస్. రోబోట్ వర్సెస్ హ్యూమెన్, క్రేజీ ఫైట్ అవబోతుంది. యా, బట్ ఆ ఫైట్లోనే ఎలాగైనా గెలవాలి, బికాస్ గెలవకపోతే మాత్రం మన పని అయిపోయినట్టే. సో యా గైస్, ఈ ఎపిసోడ్ ఇంతవరకే మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి గైస్. అండ్ యా, వీడియోని చూసారు కదా, ఇంకా మీకు నచ్చే ఉంటే లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ యా, వీడియోని లైక్ చేసేయండి, కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ పాట నచ్చిందో. అండ్ యా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి గైస్. క్రేజీ లెవెల్లో ఉండబోతుంది. అండ్ యా, నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా పెట్టబోతున్నా. సో యా గైస్, ఈ ఎపిసోడ్ ఇంతవరకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.